ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ గోల్డ్. మీరు గమనించినట్లయితే కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 7 లక్షల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ రానున్నాయి. అందులో ఆర్ఆర్బి ఉద్యోగాలు అలాగే ఎస్ఎస్సీ ద్వారా సుమారు 4 లక్షల ఉద్యోగాలు భర్తీ జరుగుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ప్రభుత్వం పరిధిలో దాదాపు వేర్వేరు విభాగాలు దాదాపు 7 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి తెలుస్తా ఉంది. మొత్తం 683,763 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాల్సి ఉందని, ఇందులో గ్రూప్ సి 574,289 పోస్టులు, గ్రూప్ బి 89,638, గ్రూప్ ఏ 19,896 కేటగిరీలో ఖాళీలు ఉన్నాయని తెలిసింది. కాగా 2019-20 ఆర్థిక సంవత్సరానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ఇప్పటికే 105,338 ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభించిందని చెప్పి పేర్కొన్నారు. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ద్వారా 127,573 ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే బోర్డులు గ్రూప్ సి లో వేర్వేరు విభాగాల్లోని లెవెల్ వన్ స్థాయి ఉద్యోగ ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని వివరించారు. మిగతా ఉద్యోగాలకు 2 ఏళ్లలో నియామక ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టం చేశారు. ఎస్ఎస్సి ఆర్ఆర్బి ద్వారా దాదాపు 408,000 ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ ఇప్పటికే మొదలైందన్నారు. నాన్ గెజిటెడ్ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులు 6,000కు పైగా భర్తీ చేయాల్సి ఉందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బ్యాక్లాగ్లలో 10 మంత్రిత్వ శాఖలకు చెందిన వివిధ విభాగాల్లోనే 90% ఖాళీలు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ 10 శాఖలకు గాను 6 శాఖలు డిసెంబర్ 2017 నాటికి ఖాళీలు వివరాలు వెల్లడించాయని చెప్పారు. ఎస్సీకి 13,968, ఎస్టీకి 11,040 పోస్టులు, ఓబీసీకి 20,404 పోస్టులు ఉండగా 19,000 పైచిలుకు నియామకాలు పూర్తయినట్లు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నాటి ఎస్సీ బ్యాక్లాగ్లు 1,713, ఎస్టీ బ్యాక్లాగ్లు 2,530, ఓబీసీ బ్యాక్లాగ్లు 1,773 భర్తీ చేయాల్సి ఉందని మంత్రి జితేంద్ర సింగ్ వివరణ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.